చేగుంట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ పనులను మార్కెటింగ్ శాఖ డిఈ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ సందర్శించి పనులు పరిశీలించారు. రైతు బజార్ నిర్మాణం పనులకు సంబంధించి కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, పనులు త్వరితగతిన పూర్తి చేసి నెలలోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మొత్తం సుమారు 52 దుకాణాల సముదాయంతో నిర్మాణం పనులు జరుగుతున్నాయని, వాటి పనులను పరిశీలించి కావలసిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సహకారంతో చేగుంట మార్కెట్ కమిటీ రైతు బజార్ ను జిల్లాలోనే ఆదర్శంగా ఉండే విధంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, మార్కెట్ కమిటీ సెక్రటరీ రాములు నాయక్, పర్యవేక్షకులు ఈశ్వర్, డైరెక్టర్లు రమా సత్యనారాయణ, ఎండి రహీముద్దీన్, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ప్లస్ విజన్ నాన్ వెజ్ సెక్షన్, రైతులు అమ్ముకోవడానికి ఒక షెడ్ మంజూరైంది. అప్పుడు ఈ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది. ఈ 1 మంత్ 1.5 మంత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు. ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్గా చేసి రైతులకు అందుబాటులో ఇద్దాము, ప్లస్ ఈ పూరపాలకు అందరికీ అందుబాటులో తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మేము కాంట్రాక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ స్పీడప్ చేయమని, డబ్బులతో కుదరలేదు, డబ్బులు మన కంపెనీ దగ్గర ఉన్నాయి. ఈ 1 మంత్ 1.5 మంత్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఆపేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు చైర్మన్ గారు గురించి ఎంత చూడడం జరిగింది, వర్క్ను క్వాలిటీ వర్క్ చేయాలనే ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి చొరవతో ఈ రైతు విభాగం నిర్మాణం జరగడానికి చేపట్టాము. ఆ రోజు కూడా రామలింగారెడ్డి అన్న మన మండలంలో ఎటువంటి లేని విధంగా షాపింగ్ కాంప్లెక్స్ చేయాలని, ఇక్కడ అన్ని బిజినెస్కి ఇబ్బంది అవుతుందని, నాన్ వెజ్ కానీ ఇది కానీ స్టేషన్ రోడ్లు మార్కెట్ కూడా చాలా ఇబ్బంది అని ఒక యుద్ధ ప్రాతిపదికతో రామలింగారెడ్డి గారు నిలబడి దీన్ని ఆయన ఎస్టిమేషన్ వేయించి అతి త్వరలో పూర్తి చేయాలని చెప్పి బాధ్యతలు అప్పగించారు. ఆ విధంగా అప్పటి నుంచి మన స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కొంచెం కోవిడ్ కానీ కొంచెం వేరే కారణాలతో లేట్ అయింది. ఇప్పుడు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి చూసినాము. మన డి గారు కానీ ఎంపీటీసీ వీళ్ళందరూ పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ప్లాన్ చేయాలని చెప్పి, ఇంతకుముందు పాత ఉన్న కాంప్లెక్స్ కూడా దాన్ని కూడా షటర్లుగా చేసి మొత్తం 55-60 షటర్లు చేసి బిజినెస్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాన్ వెజ్ సెక్షన్లకు నాన్ వెజ్ కూరగాయల సెక్షన్లకు కూరగాయలు టోటల్ రైతు భవన్ ఇక్కడ షిఫ్ట్ చేసి మనం ఒక మండలంలోనే ఒక పెద్ద రైతు భవన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చైర్మన్ వీళ్ళందరం వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఎల్ఏ సహకారంతో అవుతున్నది. దీనికి ఫండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేమందరం కలిసి 1-2 నెలల లోపల ఖచ్చితమైన ఓపెనింగ్ చేసి దీని ఒక మంచి రైతు భవనగా చేస్తామని చెప్పి చేస్తాం. ఈరోజు చేగుంట మండల హెడ్క్వార్టర్లో మన గౌరవ శాసనసభ్యులు సోల్పేట రామలింగారెడ్డి సహకారంతో, అదేవిధంగా చేగుంట మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతోటి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మనము నిర్మాణం గావిస్తున్న సందర్భంగా ఈరోజు మన డి గారు మన ఏ విధంగా నడుస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు నేను మా సెక్రటరీ గారు, లోకల్ సర్పంచ్, ఎంపీటీసీ అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ఈ మనకు మొత్తం కలిసి 52 షటర్స్ తోటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన చేగుంటలో వ్యాపారస్తులు కూడా అందరూ దీనికి సహకారం చేయాలి. ఎందుకంటే నాన్ వెజ్ సెక్షను ఇంచుమించు 34 షటర్లతోటి చేస్తున్నాం కాబట్టి ఫిష్ కానీ దానికి సంబంధించి నాన్ వెజ్ సెక్షన్ మటన్ షాప్స్ కానీ చికెన్ షాప్స్ కానీ అందరూ కూడా మన మార్కెట్ పరిధిలోనే పెట్టుకుంటే వారికి మంచిది, మనకు వినియోగదారులకు కూడా ఇది ఎక్కడికైనా ఇక్కడ దొరుకుతుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వస్తే వారికి కూడా అన్ని విధాల దొరుకుతాయి కాబట్టి దాన్ని సహకారం చేయాలని కోరుకుంటున్నా. అదే ఈ సందర్భంగా మన డి గారు చెప్పడం జరిగింది, కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది సుమారుగా మనకు 4 రోజులలో వ్యవధిలో ఈ దీన్ని అందిస్తా అని మన డి గారు కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. సంతోషం, ఎందుకంటే 4 రోజులలో ఇస్తే మనం కూడా దీన్ని వినియోగ మన వ్యాపారస్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే సమక్షంలో ఇది అందరి వ్యాపారస్తులకు ఇస్తాము. దీనికి మనకు 4 రోజులలో ఓపెనింగ్ చేసుకుంటామని కోరుకుంటున్నాం.